ఏషియాలోనే అత్యంత సంపన్నుడు ప్రపంచ సంపన్నుల్లో ఒకడైనటువంటి ముఖేష్ అంబానీ వ్యాపార విలువలు పాటించే ఉన్నతమైన వ్యక్తిత్వం గల మనిషిగా గుర్తింపు పొందుతూ ఉంటారు. ఆయన తన బిజినెస్లో అత్యున్నత శిఖరాలను అందుకునేందుకు ఖచ్చితమైన క్రమశిక్షణను నిబద్ధతను అలానే కొన్ని ప్రాథమిక సూత్రాలను పాటిస్తూ వచ్చారు. అలాంటి ప్రాథమిక సూత్రాలను సామాన్యులు కూడా తమ నిత్య జీవితంలో అలవర్చుకుంటే విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని పర్సనాలిటీ డెవలప్మెంట్ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అంబానీ పాటించే టాప్ 5 ప్రాథమిక విజయ సూత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. థింకింగ్ అవుట్ ఆఫ్ బాక్స్. ఏ విజయవంతమైన వ్యక్తి అయినా ఇతరులకు భిన్నంగా ఆలోచించడం వల్లనే విజయం సాధిస్తాడు. పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కూడా అదే ఆలోచన కలిగి ఉంటారు. ఈ కారణంగా ఆయన ప్రపంచం మొత్తానికి తెలుసు. మీరు కూడా జీవితంలో విజయం సాధించాలనుకుంటే ఖచ్చితంగా అంబానీ పాటించే ఈ సూత్రాన్ని అనుసరించండి. పెద్ద విజయాన్ని సాధించడానికి భిన్నమైన ఆలోచనను కలిగి ఉండండి. లక్ష్యం నుండి దృష్టి మరల్చవద్దు. ప్రతి ఒక్కరి జీవితంలో అనేక సమస్యలుంటాయి. దీని కారణంగా ప్రజలు తమ లక్ష్యాన్ని మర్చిపోతారు లేదా లక్ష్యం నుండి పరధ్యానం చెందుతారు. కానీ మీరు మీ లక్ష్యానికి కట్టుబడి ఉన్నప్పుడే విజయం వస్తుంది. ముఖేష్ అంబానీ విజయం వెనుక ఉన్న పెద్ద రహస్యం ఏంటంటే, అతను మొదట ఏం చేయాలని నిర్ణయించుకున్నా తన లక్ష్యం కోసం పనిచేశాడు. మీరు కూడా ముఖేష్ అంబానీలాగా ధనవంతులు ముందుగా విజయం సాధించాలని మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. రొటీన్ పనులతో రాజీ పడకండి. కొంతమంది పనిలో చాలా బిజీగా ఉంటారు. వారు తమ సాధారణ పనులను వదిలివేయడం ప్రారంభిస్తారు. అయితే ఈ మైలురాయిని చేరుకున్న తరువాత కూడా ముఖేష్ అంబానీ చాలా సంయమనంతో ఉన్నారు. తన రోజువారీ పనిలో రాజీ పడరు. పనితో పాటు కుటుంబానికి సమయం కేటాయిస్తూ ఇతర కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటాడు. ఇది వారి క్రమశిక్షణతో పాటు వారి విజయాన్ని కూడా తెలియజేస్తుంది. ప్రతిదీ క్రమశిక్షణతో నిర్వహించవచ్చు. అదృష్టాన్ని సానుకూల ఆలోచనతో భర్తీ చేయండి. మీ ఆలోచన సానుకూలంగా ఉన్నప్పుడు మీరు ఏ పనిలో అయినా విజయం సాధిస్తారు. కాబట్టి ప్రతికూల విషయాలపై దృష్టి పెట్టే బదులు వాటికి దూరంగా ఉండండి. ఈ విధంగా మీరు సానుకూలంగా అభివృద్ధి చెందుతారు, మీ జీవితంలో విజయాన్ని సాధిస్తారు. పెద్దలను గౌరవించండి. మీరు ఎంత విజయవంతుడైనా లేదా ధనవంతులైనా మీ పెద్దలను గౌరవించడం నేర్చుకోనంత వరకు మీరు విజయాన్ని సాధించలేరు. ఎందుకంటే విజయం మీ కృషి, పెద్దల ఆశీస్సులపై ఆధారపడి ఉంటుంది. ముఖేష్ అంబానీ కూడా అదే పనిచేస్తాడు. ప్రసంగాలు, ఇంటర్వ్యూలలో అతను తన తండ్రి గురించి చాలాసార్లు చెప్పాడు. తన తండ్రి నుండి నేర్చుకున్న విషయాలను ఇప్పటికీ పాటిస్తున్నట్లుగా తెలిపారు.